తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బస్సు యాత్ర బీజేపీ తాండూరులో ఎట్లా ఉండే అవకాశం ఉంటుందండి? బస్సు యాత్ర విజయ సంకల్ప యాత్ర, రాజరాజేశ్వర యాత్రగా 4 పార్లమెంట్లు, అది చెవెల్ల, జహీరాబాద్, కరీంనగర్, మెదక్. విజయ సంకల్ప యాత్రగా ఖచ్చితంగా బస్సు యాత్ర విజయాన్ని సాధిస్తుంది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా ఉంది? ఆయన వచ్చి 2 నెలలు అవుతుంది. అంటే అంతకు ముందు ఆల్రెడీ దేశంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూసినాం, కాకపోతే ఈయన పరిపాలన అనేది ముందు ముందు తెలుస్తుంది మనందరికీ కూడా. రేవంత్ రెడ్డి రేసుగురం సీఎం అని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి రేసుగురం అనుకోవచ్చా సీఎంని? ఇగో ముఖ్యమంత్రులు అందరూ అట్లనే చెప్పుకుంటారు, రేసుగురం సీఎం అని. ఇంతకు ముందు బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నాడు, ఆయన కూడా అట్లనే చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఈయన వచ్చి ఈయన కూడా అట్లనే చెప్పుకుంటాడు. ఆయన పులి, ఈయన రేసుగురము. అదే అంటేనే వాళ్ళు అట్లా చెప్పుకుంటారు, పులులు సింహాలు రేసుగుర్రాలు అనేసి. వాళ్ళు కాదు, ఆ మాట చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పాలి, రేసుగుర్రాల పులుల సింహాల అనేది. రేసుగుర్రం కాబట్టే అధికారం ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సింది, ప్రజలు ఏదో పొరపాటును గెలిపించారే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం శూన్యం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత స్థానాలు సంపాదించింది. కార్పొరేటర్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అన్ని రకాలుగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేవారు వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి మాత్రమే ఓట్లు వేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది అసలు ఎక్కడ చూపిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా వాళ్ళు అట్లా బలోపేతం చేసుకుంటున్నారు పరిస్థితుల కారణాల వల్ల అలా జరుగుతాయి, అదంతే. తెలంగాణలో మీ స్థానం ఎంత అంటే ఏం చెప్తారు? తెలంగాణలో మా స్థానము ప్రజెంట్ అయితే 1వ స్థానమే అంటాం. ఇప్పుడు దేశంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానానికి నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పుడు భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలోనే ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంపీ ఎన్నికల్లో? మా అంచనా అయితే 10కి పైగా స్థానాలు వస్తాయని మేము అనుకుంటున్నాము. అది ప్రజల ఆశీర్వాదము. విజయ సంకల్ప యాత్ర కూడా చేస్తున్నందుకు ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. మరి ఈనాడు భారతదేశ ప్రజలందరినీ కూడా ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరు ఒక దేవుడుగా కొలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 10 పైగా స్థానాలని తీసుకురావస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు ఎక్కారా? ఫ్రీ బస్సు ఎప్పుడైనా? నేను ఎప్పుడు ఎక్కలేదండి. కాకపోతే ఒకటి చెప్తా, ఇప్పుడు స్వయం కృషితో ఎదిగినప్పుడే ఏ రాష్ట్రమైనా ముందుకెళ్తుంది. ప్రజలందరినీ బద్దకస్తులు చేసి వాళ్ళకి ఏ రకంగా పథకాలు ఇచ్చి వాళ్ళు ఓట్లు వేయించుకోవాలనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అది అంటే ఒక బస్సు ఫ్రీ పెట్టినంత మాత్రమే ప్రజలు ఆలోచించరా? అది కాదు కావాల్సింది. రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మాత్రమే ఆలోచించాలి తప్ప వాళ్ళకి సంక్షేమ పథకాలు ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళందరినీ మూర్ఖంగా బద్దకస్తులు చేస్తానంటే అది కరెక్ట్ కాదు. మహిళలకి 500 అలాగే అభయహస్తం కింద 2500 ఇస్తామని చెప్తున్నారు కదా, ఆల్రెడీ మేనిఫెస్టో వాళ్ళు పెట్టారు కదా, ఇస్తారని నమ్మకం ఉందా? అది మేము చెప్పలేమండి. ఇప్పటికైతే ప్రజెంట్కైతే ఆయన పెట్టిన అయితే ఏమి జరగలేదు. ఒక బస్సు తప్ప, ఫ్రీ బస్సు తప్ప ఏది కూడా జరగలేదు. అది ముందు ముందు చూడాలి.